ஐயாலதி హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? నీకు నువ్వు ఫోన్ చేస్తే లావాడతలేవే నల్లమ్మ గొప్పతన. బ్రేక్ అబ్బా. యా సరే ఉండు. ఏం కాలేదే, మా పొల్ల బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పిందా? గనక తలకే కొట్టుకుంటున్నావారా? ఫస్ట్ పోరిని తప్పు చేసినారా నువ్వు? మాయన్ని నమ్మలేదే, ఆ పోరిని నమ్మిన. ఆ పోరి మాత్రం వాడి మోసపోయినా. ఆఖరికి అత్తే హాస్పిటల్లో వాళ్ళ అమ్మకు జ్వరం వస్తే హాస్పిటల్లో నెంబర్ కూడా రాపించుకొచ్చి సిట్టి రాసి ఇచ్చిన. దానికి దానిమపాన్ని కొనిచ్చిన, మోసంబిలు కొనిచ్చిన, ఇవరకు ఓ తులం సైన్ ఇచ్చిన. అసౌంటిది నన్ను మోసం చేసింది. ఏం చేయమంటే తిరుగుతానా? పైసలు నీయనారా? మొత్తం అన్ని నాయనే, ఒక 3 లక్షలకు దాకా ముంచింది. ఏముందన్న, ఇలా వ్యాలంటైన్స్ డే ఓడ కొత్త దొరికినట్టున్నాడు, ఇక పాత సామాన్ ఉంచుకుంటుందా? బ్లాక్లో పెట్టిందా? గట్టే గట్లే ఉంటుంది మరి ఇవాళ రేపు. అందుకే నమ్మద్రా వాళ్ళను. హాయ్ తిరుపతాన్న, ఒక్కందన్న సక్సెస్ అయిందా లవ్ స్టోరీ? దాన్ని ఇడిచిపెట్టి ఇంకోనికి, ఇంకోనికి ఇడిచిపెట్టి ఇంకోనికి, ఆడదికి ఒక్కదాన్ని చేంజ్ అవుతారా ఆడోళ్ళు? అరే దూర తిరుమల, ఎందుకు లేదురా? నేను చెప్పన్నా మస్తున్న సక్సెస్ఫుల్ అయినాయి. ఏ నిన్ను అమ్మనే, నిన్ను అమ్మ. అరే మైగా, లవ్ స్టోరీ అంటే ముద్దులు ఇచ్చిడే, ఆ గిఫ్ట్ కొనిచ్చే కాదురా. కొన్ని మోటర్ సరసలు ఉంటాయి, కొట్టుకుండు, తిట్టుకుండు, ప్రేమలు, దాన్నే మోటర్ సరసం అంటారా? అట్లా కానీ నువ్వు ఫోన్ చేస్తున్నాయి, నేను అత్తా నేను మాట్లాడతా, మీ ఇంటికి అది కొని వచ్చినా, ఇది కాదురా లవ్ స్టోరీ అంటే. నువ్వు దానికి పానం చూసుకోలేదని ఉంటే అని అయితే గది కానీ, ఇది అన్నా నీ షేపులు కొనిచ్చినా, అన్నా నీ దాఖలు ఇసుకుపోయినా గది ఉంటే అయిరా, అది అంత ఉత్తుదే తుపాలు కంపినది. అన్నా నువ్వు గంతగానే మాట్లాడతాను, ఒక లవ్ స్టోరీ గురించి వస్తున్నది మనవులే. అన్నా మనో స్టోరీ చెప్పు ఒకసారి. ఏం స్టోరీ? తాటికల్ ఇది. తాటికల్ స్టోరా? అదే అదే. అయినా పొల్లది వేరేవరే, మనంది సాయిలేని మనవరే, గట్ల కలుతుంది మనకు చెప్పాను అంటే. ఏ ఏదైతే అందే చెప్పలేదే నాకు, ఇప్పుడు వినాలా గంతే నేను. అయితే మేము అన్నాడు తాటికల్లాగైనవరా, ఇను కథ చెప్తీగా. నీ బర్రె చల్లగుండా కోసిన గడ్డ అంతా ఒక్క పడితే, అరగడ్డ పక్కన వేసుకొని వండబడితే పొద్దున్న దాకా తినుడు వేసుడు ఇదే పని. ఓ పాలు ఇచ్చేది లేదు, కట్టేది లేదు, ఈయనది లేదు. నిన్న అమ్మి ఇంకో దాన్ని తీసుకొస్తా అప్పుడు తెలుస్తుంది. అయినా నిన్నేం లాభం, నా రాత్రి మంచిగా లేదు. ఓ ఇంట్లో పీనిగేళ్ళా, సగం పెండకాళ్ళు తీసుకోవే, సగం పెండకాళ్ళు ఉంచిండు. ఓ అన్నా, ఈ పెండకాయలు ఎవరు తీసిరని చూసినావానే? అరే
అన్న నిన్నే అంటుందిరా. ఓ సెల్లే, పెండ మాకు తెలియదు, మీ ఇప్పుడు వచ్చిన కళ్ళవటానికి ఎవరు కొంచెం వేయరు. ఓ మరదల మాడికమా, మేము ఉండంగా తోలు రాలే, మేము రాకముందు ఇట్లా ఉండవచ్చు. మరే ఓలరా మాడుకోవడానికి మరదలు, పెండ తట్టు అనుకోని చంపుతా దౌడ పనులు అన్నీ రాలేమనుకుంటున్నావు? అయితే అది మరి బాగా లేవు. ఏందిరా పెండ తట్టు అనుకోని చంపుతా నీ అబ్బా ఏమనుకుంటున్నావు? తాగాలి. ఓ తాగోతురా, తాగిన సమయం చెప్తేంద్రా, దాంతో నేను చెప్తావు. అరే నేను లగ్గం చేసుకుంటారా? కలిసిందిరా, అదే ఒరువద్ది, నువ్వు తాగోతా నువ్వు. వెనకడ ఒక సాత్రం ఉన్నట్టు పడగ మనకు పెద్ద పరిశ్రమ లెక్కుందిరా లెక్కలు. కదా నీ ఒరువదురా అంబు. ఇలా దినాలుగాను ఇలా ఎత్తుక కట్టుక పోను, ఏమన్నా ఆ పెండకు దాపరమాయిలు ఎక్కడి నుంచి వెళ్తారో ఏం నుంచి వెళ్తారో చూసిన బాడుకోవాలు కూడా చెప్తలేరు. ఇలా ఎత్తుక కట్టుక పోను, ఇలా మొలదారని ఎంప దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు చూసిన బాడుకోవాలు కూడా చెప్తలేరు. నీ అక్కను ఓన్ అంటున్నావే, నీ సిగరెట్ కానీ ఎవరికి తింటున్నావా? ఏంద్రా నీ అక్కన నీ తాగొత్తు తలపండు వాళ్ళగా నువ్వురారా, నీ సంగతి చెప్తారా నువ్వు? ఈయన తాగుబోతు మొల్లార మెంపనే అన్ను, ఈడు నా చికెంటుకలు పట్టిండి అన్ను, ఈ చుట్టుపక్కల ఎవరైనా చూస్తే నా మానం ఎంత పోతుంది అన్ను. మాట్లాడుతుందిరా, కాళ్ళకి జట్టలు ఎత్తుక కట్టుకపోయాడు, కాడు వేరేనట దీన్ని. ఇంకా ఆఖరికి ఏమంటుంది, ఇది దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు చూసినా పాడుకోవాలని ఎప్పపా అని ఇట్లా అంటుందిరా, మన దగ్గర కూర్చుంది. దీని ముఖం చూడు, దీని ముఖం చూసినట్ట ముఖం మీద పడాను దీనికి అంత ముక్కు మీద. ఇప్పుడు చెప్తానా బాడుకో, నిన్నే అన్నారా అన్న నిన్న అనలేదు, నువ్వు తప్పు పట్టుకోకే. ఇవరకు నా అవ్వయ్య కూడా నా చిక్క పట్టుకోలేదు, చెట్టాన్ని చెంప దెబ్బ కొట్టలేదు, నన్ను చిక్క పట్టుకునేటోడు అయింది ఆనే. ఏ పారాపా తాగుతుంది, ఎక్కడ మాట్లాడలేదు, పోరేమంటున్నాడు దాన్ని ఎయ్యనే ఎత్తదాన్ని. మాయసాడుంది పా మందిర మాడు బొడ్డి, ఏమందంగా ఉందిరా కోపం. ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో, నీ కర్రె ముద్ది తీసి పెండలో కూర్చుందా బాడుకో ఏమనుకుంటాను. దొంగ బాడుకో నా జోలికత్తాను, నన్ను పట్టుకెడతాను ఎందుకయ్యలా పొద్దు పొద్దుగా. అర్థమైందారా, అదో బండి బండి తిట్టుడు, లొట్టె అనుకుని ఊరుకుడు, సిగ్గుపట్టుడు. అయ్యో ఇక నాకు తరం అవుతలేదు, ఇక ఇక చుట్టుపక్కల మొత్తం మంది మన ఎక్కువరా పొలలు కలిసిన వాళ్ళు. ఓ ఇద్దరు పోడు, ఇక సప్పుడే ఇక్కచ్చు నేను, అది సోక పెట్టుకుని నడుచుకురా అయ్యా, ఇది ఇంత దిమాగ్ ఖరాబ్. ఇక నిజంరా ఆదం కాదు, ఇప్పుడు అవుతాను అప్పుడు ఘోర కనిపించింది, ఇజ్జు తినిపించింది నాకు. కానీ తిరుపతి అన్న, నేను సంవత్సరం అయ్యా కానీ నా పోరుతో మాట్లాడాటి పోను, కానీ నన్ను టచ్ కూడా వేయలేదే తిరుపతి అన్న. నువ్వు పాల్తున్నావు, నువ్వు నిన్న చెప్తే ఏమో అనుకున్నా, కానీ ఇలా చెప్తే గమ్మత్తుందే అని మూడు సార్లు సార్లు. ఇంకా ఆడికి అయిపోలేదే, ఇంకుందా ఇంకుందిరా గమ్మత్తుందే స్టోరీ, ఇంకొకసారి కొద్దిగా చెప్పే. ఇంకొందితుందిరా ఇవ మళ్ళీ బాయ్యే గిరిక, నువ్వైతే నీ భార్యనే బొక్కనైతే నన్ను లవ్ చేయే. అడే ఈ కుక్కలు పాడుగాను, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు ఈ కుక్కలకు. కుక్కలు ఎక్కడ ఉన్నాయరా ఇడు పిసడు, ఈ కుక్కనేరా. ఇవ్వ మళ్ళీ నీ చేతిలో తమ్మకు నువ్వైతే అందులో సున్నా నేనైతే నన్ను లవ్ చేయే.
పోసే కొడలు నువ్వైతే, నీ చేతుల్లో పిడి నేనైతే నన్ను లవ్ చేయే. ఆ పోరెడ్ పోతే అడే ఊర్రా, కరెంట్ కడకేందా పోడే, గడు వేసుకొచ్చిందా పోడే, ఆ కట్టపడి వేరా దానికి పోడే, ఇక ఆ పోరి చించుకొని సంచరి పోసుకుండ్రా, ఇక బంక పట్టండి పట్టిండ్రా, చి ఇక చెప్పరాని ముచ్చి తడిచిపెట్టరే కదా అద్దు. అన్న నువ్వేమున్నావే, అన్నం కూడా సామే తింటావా, అన్ని సాగం సాగం ముచ్చట్లు చెప్తాను, నాకు మనసున పట్టదు కొద్దిగా మొత్తం చెప్పి పొద్దుకు నిద్ర పట్టదే నాకు ఇప్పుడు, అదే మైకంలో ఉన్నా నేను ఇప్పుడు తెలుసా, నువ్వు పూర ముచ్చట చెప్పు నాకు. అన్న అది పురాతికి చెప్పే అలా పిజ పిజ అవుతుంది చూడాగో, జుట్టు విక్కుంటాడు మొత్తం అంతా, మొత్తం చెప్పడానికి ఏం చెప్పాను, గోలు చెప్పన్నారా, నాకు తెలిసింది చెప్పినా, చెప్పు చెప్పు అంటే నాకు తెలిసింది కదా, నీ మాంగురు మొక్కన చెప్పు. అడే ఏమైందిరా మోసపోసుకుంటూ ఉరికత్తున్నావు వారి అన్న, మీ సోదరు గారు తాళలా బీరు ఇసుకి తెల్లగాలు మిక్స్ చేసుకుని తాగా తాగా అని చెప్తుండే. కాదురా ఏమైందిరా వాసనరా, కక్కోడారా ఏం కల్లాగండి ఇదంతం. అన్నా ఈ తాటికల్లా బీరు 20 మంది కలుపుకుందా అయింది, ఈ తాగుడు ఎప్పుడు దూరం నేసుంటుంది, ఎందుకు నాకు ఇది అర్థమవుతలేదు, ఈ తాగుడు చల్లగుండా ఆగు, ఇప్పుడు తలకాయ తింటాం, తలకాయ పట్టిన ఆయన కాళ్ళు ఓ పడు నువ్వు కప్పుతురా. అన్నా ఇది ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూరేనే, తాటికల్లులో బీరును కోటరు కలుపుకొని తాగుతాడు, ఆ డప్పుల కాడ ఎగురుడేంది, మానం పోతుంది ఇక నా ఇజ్జత పోతుంది, నాకు తలకాయ పని చేస్తలేదు, ఈ మనోళ్ళ మన బాపతులకు ఇట్లా తయారండి, నేనే అంటే నాకన్నా అధ్వానం ఉన్నాడు. అరే ఇది ఏ దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుందిరా, ఓరి సాయిలు సాయిలు నిన్నేమో నా పోరిం కాడ మంచి తిరుగుతు గారా అచ్చుకోలే, ఏ ఏమైందిరా ఏపడా ఏందిరా చెప్పురా ముచ్చులే, ఏ అరే నీ శరీరం ముంచి తప్పారా ఆ తాగిన దిగుతుంది బాగా అభవాన్ కక్కుతారు ఇక ఏ అభవా అంటేరా కుక్కర్ రాదురా నవ్వురా నవ్వురి నా బాధ మీకు నవ్వులాట ఉంది. సరే ఏమైనా అడుగుతున్నావుగా ఏమైంది చెప్పాలా, ఏమైందిరా అరే సాయిలు ఏమైందిరా చెప్పురా నీ బాధ ఏందో, నీ ఇంటానికి ఎన్న ఉంటి, అరే ఈ తాడును కోసిదేరా తాగుతూ ఏం చెప్పాడు గారు సాయిలు, అయ్యో ఆడలేషన్ ఎడుతుండేవరా అంటే దేవుడా చి అవ్వా అవ్వా నీకు ఒక ముచ్చట చెప్తానే చెప్పి, మరి కోపానికి రావద్దు, ఏ కోపానికి అయితే ఎందుకు అత్త కోపానికి, మంచిదైతాను అత్త మంచిదయ్యా కాకుంటే అత్త మంచిదైతే రాను దాని బిడ్డ, మరి తిట్టద్దు సరేనా. సరే నా ఎంబడి బాగా రోజుల నుంచి వెళ్ళి ఒక ఆయన నా ఎంబడి వాడుతుండే పట్టుండా, పెళ్లి చేసుకోమంటాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలి బిడ్డ, మరి చేసుకోమంటావా, చేసుకోవాలి ఏంటి ఉంటే ఎట్లా బిడ్డ, మరి తీరు పాట పాడతారు బిడ్డ, ఇప్పుడు కలిగారు నేను చూస్తాను అమ్మ, మరి నువ్వు చూస్తావా ఆయన నమ్మనన్న చూస్తా రమ్మాను అవ్వా, మంచివాడు అయితే చేసుకుండే నువ్వన్నీ అరుసుకో, మొదటి లెక్క కావద్దు బిడ్డ, మరి మళ్ళా
ఏమో నాకు భయం అవుతుంది. భయపడద్దు, గదే అయితే చేసుకోండి. గదే నువ్వు ఒకసారి చూసి నీకు ఇష్టం అయితే చేసుకోవాలి. సరేనా, నాకు ఇష్టం కాకుంటే నేనే మాట్లాడతా బిడ్డ. అవా చేసుకోవాలి. నాకు నాకు తీరు ఎన్నో పాట పాడతారు ఇంటి మీద ఉంటే, ఆడబిడ్డ ఇంటి మీద ఉండదా అని ఎన్నో పాట పాడతారు. కలిగ మీద ఎన్ని చూస్తాను, ఎన్ని వస్తాను, ఎన్ని మాటలు వస్తాను, ఎన్ని లెక్కలు వస్తాను. అవా గదే నాకు భయం అవుతుంది. అయ్యో ఆడబిడ్డ ఇంటి ఉన్నది అవా పిల్లలకు దొరకలేదు ఒకవనికి. ఆయనకు పాత ముచ్చట తెలిస్తే అద్దంటాడేమో అని భయం అయితే. పాత ముచ్చట తెస్తే గది అంటాడు బిడ్డ, ఏం కాదు. లోకమైన చేసుకుంటే ఒక్క ఇద్దరు అవుతారు, ముగ్గురు అవుతారు, గదంతా అనుకుంటే నడుతుందా? ఎవరు రాతుంటే అట్లా ఇది అదృష్టం. అది గీత కావాలి. రే సాయిలు ఇట్రా. నన్నా నిన్ను కాబట్టి మీ తాత నారా ఇట్రారా. చెప్పింది అవరా పిల్తాండ దేగకుండా పోతాను. ఏంద్రా ఇక్కడ చెట్టు అంత మనిషిని ఉన్నా చప్పుడు సాడి లేకుండా పోతాను. కళ్ళ కనబడతలేనా నీకు? నేను నిన్న మొన్ననేమో నా చుట్టూ కుక్క పిల్ల లెక్క తిరిగి ఇప్పుడు చప్పుడు సాడి లేకుండా పోతానో నేను పిలుతాంటే కూడా? ఏమన్నావు ఏమన్నో మొన్న గడ్డి కోసేటప్పుడు నువ్వు కోసే కోడలు నేనైతే నీ ఆ చేతిలో పిడి నువ్వా? మళ్ళీ బావి కాడేమన్నో బావి మీద గిరిక నేనైతే బావిలో బుక్క నువ్వా? మంచిగానే ఉంది కథ. మళ్ళా తంబాకు ఏమన్నావురా? నాకు అది గుర్తుకత్తలేదు. అదే చేతిలో తంబాకు నువ్వైతే మళ్ళీ సున్నాను నేను. గివన్నీ చెప్పినావు నువ్వు, ఇప్పుడు దేగకుండా పోతానే ఏంద్రా? ఏమైందిరా సాయిలు నీకు? నువ్వు ఎట్లా నేను అంటే ఇష్టం లేదు కదా, ఎందుకు నేను ఇబ్బంది పెట్టడని ఇక నా సందాలు నేను ఉంటున్నా. నాకు ఇష్టం లేదని నీకు చెప్పినా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నాకు నువ్వంటే ఎప్పటి నుంచోలో ఇష్టం రా, కానీ సమాజం ఏమనుకుంటుందో అని చెప్పి నేనేమనలేదు. చప్పుడంటూ ఊకున్నా. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటావా లేదా? మా నాన్నమ్మ గిట్ల కూడా ఒప్పుకుంది. ఎందుకు మజాక్ చేస్తున్నావు చెప్పు. అరే నిజం రా నేను చెప్పేది, నీకైనా మెంటలా చెప్తే అర్థమైతే లేదా? నేను అమ్మావని అని ఇచ్చిపెట్టి. ఏయ్ సాయిలు నేను నీకే చెప్పేది, నేను అనేది నిజమేరా? ఏం పని చేస్తావు పిల్లగా? నేను అమ్మ దుబాయ్ పోతా. దుబాయ్ పోతావా? మరి ఏపటి జీతం అప్పటి ఉంటుంది? అత్తయ్య 20,000 దాకా. మా అత్తయ్య కాసులు ఓంగనా? మరి ఆడేం పని? పొలాలు దున్నుడా? డ్రైవర్ అయితే డ్రైవర్ పని. పొలాలు గీరాలు ఏమన్నా దున్నుడు? పొలాలు ఉన్నాయమ్మా, మొత్తం దుబ్బరాజ్యమే. దుబ్బరాజ్యమేనా? సరే అబ్బా పాల ప్యాకెట్ అయిపోయి పోయి పోన్న. అదేంది సాయిలు ఇటు నా కొడుకే, గట్ల అడగబడితే ఏంది? నాకు ఇటు నా కొడుకే అని చెప్తాంటే మళ్ళీ పరాశకం అంటవేంది? నీ కొడుకే నుంచి వచ్చిండు. నా కొడుకున్నాడు అన్న విషయం నీకు తెలియదా? తెలిసి లవ్ చేయలేదా? అన్ని తెలిసే కదా పెళ్లి చేసుకుంటా అన్నది. స్కూల్ కొంగ చూత్తివి, కంపెనీల కొంగ ఎత్తుక కొంగ చూత్తివి, నా కొడుకున్నాడు అని ఊరంతా తెలుసు. నేను నిజంగానే చెప్తానా? ఏమో ఇప్పుడు తెలియనట్టు నీ కొడుకు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది అని అంటున్నావు. నువ్వు ఎంత మోసం చేస్తే మళ్ళీ నేను ఎంతో గాఢంగా నిన్ను ప్రేమించినా నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంటే సాయిలు సాయిలు వచ్చే వరకు నువ్వు ఒక్క పిలగానికి తల్లి వైతివా మళ్ళీ. సాయిలకు గుండెలు చెరువైతున్నాయి. ఓ
ఎవలారా జాలి గుండె జల్లు అంటున్నది, నల్ల గుండె వలుగుతున్నది, నాలుగు భాగాలైతున్నది. ఓ మళ్ళీ లవ్ చేసింది పిల్ల తల్లినా మోదునా నీ సాయిలు కలకల కన్నీరు తీసుకుంటా చిన్న చిన్న ముక్కల్లారా తిరుమల్లే జాది చిన్న పోయి సాయిలు మరమల్లే జాది అయ్యో ఓ మళ్ళీ నన్ను ఎంత మోసం చేస్తే మళ్ళీ నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించినా నువ్వు లేని నా జీవితం లేదు, నువ్వు లేని నా జీవితం లేదు, నువ్వు లేని నా బ్రతుకు వృధా బతుకే మళ్ళీ ఓ మళ్ళీ ఇంత దివకర కలిసొచ్చే కాలానికి నర్సొచ్చే కొడుకునికి ఇంకేంద్రా కట్టం లేని పని సాయి ఏమేంద్రా సాయి నువ్వు కళ్ళెక్కిపోయింది అడ్డం పడతాడు బాయ్ కిసుకు చేస్తుంది చేతు పుండు నేను కింద పడే అత్తలేది గాడి అత్తారా అన్న సినిమా చూస్తున్నా అనుకుంటున్నా కదా నాదే నాయం తీయే నా పోరు బ్రేకప్ చెప్పింది నాయం అరే నీ నూరు వాళ్ళ నాయంరా ఆడు ఇంకా పిల్లతల్లి ప్రేమను ప్రేమించిండు సంకేసుకుని వచ్చే నిజమే నడుచుకుంటూ వస్తాడు పిల్లాడు మరి ఇంకేముంది కట్టెలేని సుఖం అరే అయితే నీకెడ కలిసినాడు ఆడు నాకు దొడ్డిపోతున్నానే తాళల్లా ఆడు కళ్ళు మిక్స్ చేసుకున్నాడు నేను చూసి సాగ్గైనా షెడ్ ఎక్కించుకుని ఒకటే ఊరుకు ఊరుకుడు అంటే నువ్వు దొడ్డి కడుక్కోలే కడుక్కోలేదు ఆ మళ్ళీ ఎయ్యబట్టి సాయిలు పిల్లగల్లుల పీరు పోసుకుంటున్నాడు బీరిల విసుకు పోసుకుంటున్నాడు ఓ మళ్ళీ నేను ఎవర కోసం బతకాలే ఎందుకని బ్రతకాలే నువ్వు ఎయ్యబట్టి నా ప్రాణానికి వచ్చిందే మళ్ళీ సాయిలు విల్ల విల్ల కొట్టుకుంటా అయ్యో విల్ల విల్ల కొట్టుకుంటా అయ్యో కలకాల కంటినీరు అయ్యో కన్నీరు తీయబట్టెనా ఓ మళ్ళీ నువ్వు ఎయ్యబట్టి ఇక నేను బ్రతకనే మళ్ళీ ఓ మళ్ళీ నీ మీద ప్రేమలు నేను ఎన్నో పెంచుకున్నా ఎన్నో భ్రమలు పెంచుకుంటే నువ్వు ఎయ్యబట్టి మళ్ళీ అయ్యో నువ్వు ఎయ్యబట్టి మళ్ళీ నా ప్రాణానికి గచ్చిన మళ్ళీ నా జీవనానికి గచ్చిన మళ్ళీ నువ్వు ఎంత మోసం ఎత్తివే మళ్ళీ ఓ మళ్ళీ నన్ను ఎంత మోసం ఎత్తివే మళ్ళీ నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించినా నువ్వు లేని నా జీవితం లేదు, నువ్వు లేని నా జీవితం లేదు, నువ్వు లేని నా బ్రతుకు వృధా బతుకే మళ్ళీ ఓ మళ్ళీ నేను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తే నీ ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రుల ఒప్పించి మెప్పించి నేను లగ్నం చేసుకుంటానని నీ ఇంటికి వస్తే నువ్వు ఒక పిల్లగారికి తల్లి వైతివానే మళ్ళీ ఓ మళ్ళీ మన జ్ఞాపకాలు ఎట్లా మరిచిపోయినాము